చెరువేర ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం చేయడానికి సంకల్పించిన మాకు సహాయ సహకారాలు అందిస్తున్న పోలీసు శాఖ వారికి మున్సిపల్ శాఖ వారికి వైద్య శాఖ వారికి చెరువేర ఫౌండేషన్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలతో పాటు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద గర్భిణీ స్త్రీలు అయితేనేమి ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయ్యి ఇబ్బందులు పడుతున్న అనేక మందికి చెగువేర ఫౌండేషన్ పైలట్ టీం సభ్యుల చొరవతోటి ఈరోజు రక్తదానం అందించగలుగుతున్నామనంటే ఇది మా చెగువేర పైలట్ టీం సభ్యుల కమిట్మెంట్ చిత్తశుద్ధి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. గత మార్చి నెల 22 జనతా కర్ఫ్యూ మొదలుకొని 24th లాక్ డౌన్ కాండించి ఇప్పటి దాకా మన సురేష్ గారు వారి యొక్క పైలట్ టీం సభ్యులు సెగివేర పైలట్ టీం సభ్యులందరూ ఒక కార్యక్రమం కాదు స్లమ్ ఏరియాల కాలనీస్ గాని అదే విధంగా గూడూరు 1 టౌన్ 2 టౌన్ శానిటైజేషన్ గాని అదే విధంగా హైవే మీద వెళ్తున్న వలస కార్మికులకు పండ్లు పలహారాలు మరియు పాదరక్షలు పంపిణీ చేయడంలో గాని కొన్ని కొన్ని రూరల్ ఏరియాస్ లో శానిటేషన్ గాని బియ్యం పంపిణీ గాని పల సరుకులు గాని కూరగాయలు గాని ఒకటి కాదు కార్యక్రమం చాలా కార్యక్రమాలు చిత్తశుద్ధితోటి విత్తు సామాజిక దూరాన్ని పాటిస్తూ వాలంటీర్స్ ద్వారా మున్సిపాలిటీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మరియు తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో చేయటం అదే విధంగా మాస్కులు పంపిణీ గాని శానిటైజర్స్ పంపిణీలో గాని చాలా చక్కగా చేశారు ఇప్పటిదాకా దీంట్లో ఒక అడుగు ముందుకు వేసి ఒక 500 మంది దాకా వాళ్ళ సభ్యులతోటి వాళ్ళ పైలట్ టీం సభ్యులతోటి వాళ్ళ కార్యకర్తలతోటి చెగువేర ఫౌండేషన్ 500 మంది దాకా బ్లడ్ డొనేషన్ చేసే కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈరోజు మనకు అతిథిగా విచ్చేసినటువంటి పట్టణ సిఐ దశరామారావు గారికి మన ఈరోజు దాతలు చెగువేర ఫౌండేషన్ అధ్యక్షులు సురేష్ గారికి మత్స్యోదన్ రెడ్డి గారికి మన క్రాంతి గారికి రాజశేఖర్ గారికి మరియు వారి మిత్రబృందానికి వారి పైలట్ సభ్యులకు రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను నమస్కారం తెలియజేస్తున్నాను అభినందనలు కూడా తెలియజేస్తున్నాను వారికి బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్గా నేను ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాము వారు రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారినందుకు కూడా నేను వారిని ఖచ్చితంగా అభినందించదలుచుకున్నాను.